తిరుపతి నుంచి చౌడేశ్వరరావు రాస్తున్నారు దత్తాత్రేయుడి భార్య అనఘాదేవి అని అంటారు నిజమా వివరించండి అంటూ రాస్తున్నారు అనఘాదేవి అంటే సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకి అనఘాదేవి ఎలా మొట్టమొదటి భారీగా వచ్చిందో మార్కండేయ పురాణంలోని అలర్కోపాఖ్యానంలో ఉంది దత్తాత్రేయుడు పుట్టాడు పుట్టగానే ఋషుల పిల్లలంతా వెంటబడ్డారు ఈయన వీళ్ళని తప్పించుకుని అడవిలో ఒంటరిగా తపస్సు చేద్దాం అనుకున్నాడు రెండవది వీళ్ళని పరీక్షిస్తే పరీక్షలో నిలబడతారా లేదా గురువులు రాగానే దండం పెట్టినంత మాత్రం చేత జాతక ఫలాలు చెప్పరు వాళ్ళని అనుగ్రహించరు పరీక్షిస్తారు శిష్యుడు గొప్పాడా కాదా వీడికి గురుభక్తి ఉందా లేదా పరీక్షించకుండా తొందరపడి డబ్బు మీద ఆశిలేని గురువులు మాత్రం రానివారు గుర్తుపెట్టుకోండి డబ్బు కోసం కక్కుతి పెట్టేవాడు ఐదు వేలు పదివేలు ఫీజు పుచ్చుకుని ఏదో నోటికి చెప్తారు అది వేరే విషయం నిజమైన పీఠాధిపతి ఎవడో కూడా కక్కుర్తిపడి తొందరగా వాడికి ఒక సలహా చెప్పాడు బాగా పరీక్షించి నెగ్గితే మాత్రం వాడిని మహోన్నతుడిని చేస్తారు అలాగే దత్తాత్రేయుడు వీళ్ళని పరీక్షించడానికి ఓ చెరువులో దూకేట అందులోంచి వెయ్యి బయటికి రాలేదు అయినా వీళ్ళు ఒడ్డు మీద కూర్చుని నువ్వు వచ్చేదాకా మేము ఇలాగే రూపం మార్చుకోకుండా ఉంటాం నీ అనుగ్రహం మాకుంటే అన్నారు అనడం వల్ల వాళ్ళకే వయస్సు పెరగలేదు వాళ్ళు ఒడ్డు మీద అలాగే ఆకలి దప్పిక లేకుండా ఉన్నారు ఆయన వెయ్యేళ్ళు అయ్యాక బయటకు వచ్చాడు అమ్మయ్యా వీడు నన్ను పరీ నా పరీక్షలో నెగ్గారనుకుని నాయనలారా మీకేం కావాలంటే ఇంకా 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 నువ్వు పరీక్షించు నీ పరీక్షలో నెగ్గితే అప్పుడు మాకేం కావాలో ఏమన్నారు వాళ్ళు ఈయన ఇంకా పరీక్షించాడు చాలా పరీక్షలు చేసి చివరికి ఏం చేశాడో తెలుసా ఒక రోజున వీళ్ళు చూస్తూ ఉండగా హఠాత్తుగా ఓ పాము పట్లో ప్రవేశించాడు అందులోంచి బయటకు వచ్చాడు రాగానే ఆయన పక్కన ఒక స్త్రీ ప్రత్యక్షమైంది చాలా అందంగా ఉంది ఈయన కుడి చేతులు మధ్యపాత్ర పట్టుకుని తాగుతూ తందనాలు ఆడుతూ ఈ స్త్రీతో తిరిగాట ఇంకేముంది ఒక్క దెబ్బకి వీళ్ళు అసహ్యించుకుని వీడేదో మహా గురువు మనల్ని అనుగ్రహిస్తాడనుకున్నాం మనల్ని పరీక్షిస్తాడనుకున్నాం ఇలాగ తాగుబోతే తానే వ్యసన పరుడవుతాడు అనుకోలేదు ఈ స్త్రీతో తిరిగేవాడు తాగుబోతూ మనకేం ఉపకారం చేస్తాడు మనకు గురువు ఏమిటని అసహ్యించుకుని వెళ్ళిపోయారు ఆడుట త్రాగుట పడతుల కూడుట సర్వయోగ క్రీడలు కావున జ్ఞానులు మాటాడక చెరుదురు మారణ మార్కండే పురాణంలోని పద్యం యోగులు శిష్యుల్ని పరీక్షించడానికి అవధోతలు ఆడుతున్నట్టు పాడుతున్నట్టు స్త్రీలతో తిరుగుతున్నట్టు త్రాగుతున్నట్టు కనపడతారు నిజానికి వీళ్ళకి ఏ స్త్రీతో సంబంధం ఉండదు వీళ్ళ పరీక్షలో ఓడిపోయి వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే ఈయన సహ్యపర్వతానికి వెళ్ళి తపస్సు మొదలెట్టాడు ఈ పిల్లల్ని పరీక్షించడానికి పుట్టలో నుంచి స్త్రీ సమేతంగా బయటకు వచ్చినప్పుడు ఆదిలక్ష్మీదేవి పుట్టలో చేరి భవిష్యత్తులో నువ్వు పుట్టలోంచి వస్తావు ముందు నేను పుట్టలోంచి వస్తానని బయటకు వచ్చింది ఆ వచ్చిన తిథి అష్టమి అందుకే లక్ష్మీదేవి అనఘ అనే పేరుతో పుట్టలోంచి బయటకు వచ్చిన ఆ తిథిని అనఘాష్టమి వ్రతంగా జరుపుకుంటాం మనం అఘము అంటే పాపం అఘము అంటే ఏమిటి పాపం నైతత్పురుష సమాసంలో అన్ అఘము నైతత్పురుష అనమాట అది అనఘ అవుతుందన్నమాట అంటే పుణ్యము పాపము లేనిది అఘము అంటే పాపం కదా అనఘ ఏ పాపము లేనిది పరమ పుణ్యాత్పురాలు లక్ష్మీదేవి ఏ దోషము లేకుండా ప్రజల్ని అనుగ్రహించడం కోసం పుట్టలో నుంచి దత్తాత్రేయుడితో పాటు బయటకు వచ్చింది నుంచి ఆవిడికి అనఘ అని పేరొచ్చింది ఆ తిథి అనఘాష్టమి వ్రతం చేసుకుంటున్నాం ఈ విధంగా అనఘాదేవి సాక్షాత్తు ఆదిలక్ష్యమే స్వామి పక్కనే ఉంటుంది ఒక్కొక్క అవతారంలో లక్ష్మీదేవి ఒక్కొక్క పేరు ఉంటుంది ఇప్పుడు వెంకటేశ్వరుడు అవతారంలో వ్యూహలక్ష్మి అనే పేరుతో ఉంటుంది ఆ దత్తాత్రేయ అవతారంలో మాత్రం అనఘ అనే పేరుతో ఉంటుంది కానీ చిత్రం ఎవటో తెలిసినా ఆయన భార్య సాక్షాత్తు ఆదిలక్ష్మి అయినా బయటవాడు ఎవడన్నా చూస్తే పచ్చి వేస్యలా కనపడుతుంది భ్రమింప చేయడానికి వాడు కనుక భక్తితో లొంగి నమస్కరిస్తే అప్పుడు నిజమైన ఆదిలక్ష్మిగా దర్శనమిస్తుంది కాబట్టి దత్తాత్రేయుడి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన మనల్ని వాసగిస్తాడు పరీక్షిస్తాడు అయినా విడిచిపెట్టకుండా అత్యంత భక్తితో పట్టుకుంటే మాత్రం ఆ ఆది దంపతులు మహానుభావులు మహాలక్ష్మి నారాయణులు ఇద్దరు మనల్ని అనుగ్రహిస్తారు నిస్సందేహంగా అనఘాదేవి అంటే ఆదిలక్ష్మి అంటే మరి ఆయన యోగి తపస్సంపన్నుడు అని అంటారు కదా మరి భార్య ఎలా అసలు యోగికి భార్య ఉండకూడదని ఎవరు చెప్పారు ఆయన ఏం నేను పెళ్లి చేసుకుని అవివాహితుడు అల్లా వశిష్ఠుడికి భార్య లేదా యోగులందరికీ పక్కన భార్య ఉండాలి భార్య లేకుండా సంన్యాశాశ్రమ స్వీకారం చేసే విధానాలు కొన్ని ఉన్నాయి అవివాహితులుగా పూర్వం ఋషులందరూ తమ భార్యతో కలిసే తపస్సులు చేశారు లోపాముద్ర అగస్త్యుడు వశిష్ఠుడు అరుంధతి సుకన్య చవనులు ఒకళ్ళను మించిన యోగులు వాళ్ళు ఒకళ్ళు కాబట్టి మనగాదేవి పక్కన ఉంటే తపస్సు చేయకూడదు ఆయన యోగి కాడనే మాట ఉంటే అబద్ధం ఇంకో రహస్యం చెప్పనా ప్రకృతి పురుషులు ఇద్దరూ కలిస్తేనే ఈ చరాచర జగత్తు నడుస్తుంది అందుకే ధర్మబద్ధమైన కామం కావాలి అన్నారు ఊరికే పెళ్లి చేసుకోవడం అనేసి నేను యోగిని పేరెట్టుకుని ఆ తర్వాత లోపల కోరికలు అదుపులో పెట్టుకోలేక భ్రష్టులు అవ్వడం చాలా దోషం కనుక ఈ విధంగా భార్యా సమేతంగానే యోగాభ్యాసం చేయాలి ఎదురుగుండా సుందరీముణి ఉన్నా చలించని స్థితిలో ఉండాలి అటువంటి మహాయోగి దత్తాత్రేయుడు మీరు ఎప్పుడైనా చూడండి భాగవతంలో కూడా వెన్నుండింద్రియ స్ఖలనంబు చేయక క్రీడించి అంటాడు మనలాగా రేతపాతం చేయకుండా క్రీడించే మహాయోగులు వాళ్ళు అది కొంచెం ధ్యానంలోకి వెడితే తెలుస్తుంది అనమాట